రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కూడా రెడీ అవుతోంది. ఇందుకోసం వార్ రూమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యాలపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నాంపల్లి కార్యాలయంలో పోల్ వార్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఈ వార్ రూమ్ ఇన్ఛార్జిగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంను నియమిస్తూ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలకు దగ్గరయ్యేందుకు మీడియా స్ట్రాటజీ టీంను ఏర్పాటు చేసింది. టీం ఇన్ఛార్జిగా జాతీయ నేత శ్వేతాశాలని నియమించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, యోగానంద్కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. అలాగే పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా 22 కమిటీలను ఏర్పాటు చేయనుంది. వచ్చే ఎన్నికలకు భారీ స్థాయిలో కమిటీలు వేయనుంది. వీటిలో మేనిఫెస్టో కమిటీ, ఛార్జ్షీట్, మీడియా ప్రచార కమిటీ, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ, టాకింగ్ పాయింట్స్ కమిటీ, స్టాటిస్టిక్స్ కమిటీ, ఫీడ్బ్యాక్ కమిటీ, అదర్ స్టేట్స్ కోఆర్డినేషన్ తదితర కమిటీలు ఉంటాయి. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా నేతలంతా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేయాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రతిరోజు బీజేపీ కార్యాలయంలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రెస్ మీట్ ఉండేలా కార్యాచరణ రూపొందించారు. దక్షిణానికి గేట్వేగా తెలంగాణని ఫిక్స్ చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటో చూపాలని భావిస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా నేరుగా తెలంగాణ వ్యవహారాన్ని పర్యవేక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా బీజేపీ చేజార్చుకుంది. కర్ణాటకలో ఓడిపోయినా తెలంగాణలో గెలిచి సౌత్లో తమ ఉనికిని చాటుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. ముస్లిం ఓటు బ్యాంక్ని తమ వైపునకు తిప్పుకునేందుకు వార్ రూమ్ ఇన్ఛార్జిగా ముస్లిం వ్యక్తినే బీజేపీ రంగంలోకి దింపింది. అందుకుగాను ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు, నేషనల్ స్పోక్స్ పర్సన్ అయిన సయ్యద్ జాఫర్ ఇస్లాంకు వార్ రూమ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. గతేడాది తెలంగాణలో జరిగిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్లోనూ జాఫర్ ఇస్లాం పాల్గొన్నారు. గ్రేటర్లో ఎంఐఎంని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న కాషాయ పార్టీ ఎన్నికల్లో స్ట్రాటజీ టీం ఇన్ఛార్జిగా శ్వేతాశాలిని రంగంలోకి దింపనుంది. బీహార్కు చెందిన ఆమె ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ఆడర్గా పనిచేస్తున్నారు. 2013-14 గుజరాత్ ఎన్నికల సమయంలో మోడీ కోసం ఆమె వ్యూహకర్తగా పనిచేశారు. 22 కమిటీలతో తెలంగాణలో రాబోయే ఎన్నికలకు సంసిద్ధమవుతున్న బీజేపీకి ఈ అంశాలన్నీ కలిసొస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.